సూపర్ స్టార్ రజనీకాంత్ ఏపీ రాజకీయాలపై మరోసారి స్పందించారు. స్కిల్స్ క్యాంప్లో అరెస్ట్ అయి జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు తలైవ. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్కు ఫోన్ చేసిన రజనీకాంత్ ధైర్యం చెప్పారు. తన మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడన్న రజనీ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే ఆయనను కాపాడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు గతంలోనూ చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన రజనీకాంత్ అధికార వైసీపీ నేతల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన రజనీకాంత్ చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడంటూ పొగడ్తల జల్లు కురిపించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్రను ప్రశంసించారు. దీనిపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు రజనీకాంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగాను రజనీపై విమర్శలకు దిగగా తలైవ ఫ్యాన్స్ వాటికి గట్టిగానే బదులిచ్చారు. అనంతరం చంద్రబాబు సైతం రజనీకాంత్కు ఫోన్ చేసి విమర్శలు పట్టించుకోవద్దని సూచించారు. ఇటీవల జరిగిన జైలర్ సినిమా ఫంక్షన్లోనూ అర్థమైందా రాజా అంటూ రజనీకాంత్ చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మొరగని కుక్క లేదు, విమర్శించని నోరూ లేదు, ఆ రెండూ లేని ఊరూ లేదంటూ తలైవ చెప్పిన ఆ డైలాగ్ తనను విమర్శించిన వైసీపీ నేతలకు కౌంటర్ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి చంద్రబాబుకు మద్దతుగా రజనీ మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది. అవినీతికి పాల్పడిన చంద్రబాబు ఎట్టకేలకు చట్టానికి చిక్కాడని వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో చంద్రబాబు పోరాట యోధుడని, ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలే చంద్రబాబును కాపాడతాయంటూ రజనీకాంత్ చెప్పడం మరోసారి వైసీపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పించే అవకాశాలు ఉన్నాయి.